राजा तमिल स्क्रीन अप्पट्लो प्रभंजन आयनो स्क्रीन प्ले जीनियस मेकिंग मेधावी टेकिंग आइकॉन भारतीय राजा सिनेमालन्नी अप्पट्लो तमिल ग्रामीण वातावरणानिकी अद्दं पट्टेवे अलांटी भारतीय राजा लांटी जीनियस के इलैयराजा लांटी संगीत ज्ञानी तोडैते आ एफेक्ट इंकेला उंटुंदि भारतीय राजा सिनेमालकी इलैयराजा संगीतं एडवडंतो आ सिनेमालन्नी म्यूजिकल मैजिक चेसि पडेसाई इलैयराजा भारतीय राजालु भार्य मित्रुलु अवडं దీనికి మరింత కలిసి వచ్చింది. సినిమా వెంటనే సినిమా హిట్ అవడంతో భారతీయ రాజా తమిళ ఇండస్ట్రీలో పెను ప్రకంపనాన్ని సృష్టించారు. భారతీయ రాజా దర్శకుడిగా మారడానికి పడరాని పాటలు పడ్డారు. కథ రాసుకుని మద్రాసులో కాళ్ళరిగేలా తిరిగారు. కథ బాగున్నా భారతీయ రాజా మీద నమ్మకం లేక కొందరు భారతీయ రాజా బాలకాన్ని చూసి ఇతడా డైరెక్టరు అని తిరస్కరించిన వారు మరికొందరు. ఇలా ఆయన ఎంతమంది దగ్గరికి వెళ్ళినా తిరస్కారమే ఎదురయ్యేది. మొత్తానికి ఎలాగైతేనేం భారతీయ రాజా కథను సినిమాగా తీయడానికి నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ముందుకొచ్చారు. ఈ సినిమాని మైల్ అని పేరుతో బ్లాక్ అండ్ వైట్ లో తీయాలని నిర్ణయించుకున్నారు. ఇంతలో ఏమైందో కానీ కారణం లేకుండానే ఈ సినిమా తీయడానికి వెనక్కి తగ్గారు. దాంతో నిరాశ చెంది మరికొంతమందికి కథను వినిపించడానికి భారతీయ రాజా ప్రయత్నించే క్రమంలో ఒక లారీ ఎక్కారు. చేతిలో స్క్రిప్ట్ తో నీరసంగా లారీ డ్రైవర్ పక్కన కూర్చున్నారు. లారీ డ్రైవర్ మాటల సందర్భంగా ఏం చేస్తుంటావని భారతీయ రాజాను అడిగాడు. దానికి భారతీయ రాజా తన దగ్గర ఒక అద్భుతమైన ప్రేమ కథ ఉందని దాన్ని ఎవరూ సినిమాగా తీయడానికి ఒప్పుకోవడం లేదని నిరాశగా చెప్పారు. దాంతో లారీ డ్రైవర్ కు ఆసక్తి కలిగి కథ చెప్పమన్నాడు. భారతీయ రాజా కథ చెప్పారు. కథ అంతా అవగానే లారీ డ్రైవర్ భారతీయ రాజాను సినిమాకు ఎంతవుతుందని అడిగాడు. ఒక 5-6 లక్షల దాకా అవుతుందని సమాధానం చెప్పారట భారతీయ రాజా. దాంతో లారీ డ్రైవర్ తన లారీని అమ్మేసి ఆ డబ్బును భారతీయ రాజాకిచ్చి సినిమా తీయమని చెప్పారట. ఆ సినిమా పేరు 16 వైదునులే. శ్రీదేవి, కమల్ హాసన్, రజనీకాంత్ తో సినిమా తెరకెక్కింది. తమిళ ఇండస్ట్రీలో పూర్తిగా అవుట్డోర్ లొకేషన్ లో తీసిన మొదటి సినిమా ఇదే. తమిళ విలేజర్స్ ఈ సినిమాకు బ్రహ్మాండంగా కనెక్ట్ అయిపోయారు. సినిమా సూపర్ హిట్ అయిపోయింది. డబ్బులు పెట్టిన ఆ లారీ డ్రైవర్ కి డబ్బు మీద డబ్బొచ్చి పడిపోయింది. అది ఎక్కడికి దారి తీసిందంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నిర్మాత మీద రైట్ చేసే వరకు. ఆ నిర్మాత పేరు రాజకన్ను. శ్రీ అమ్మన్ క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ సినిమా తెరకెక్కింది. ఇదే సినిమా రాఘవేంద్రరావు డైరెక్షన్ లో 16 ఏళ్ల వయసుగా తెలుగులో రీమేక్ అయి ఇక్కడ ప్రభంజనం సృష్టించింది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ని మీ ముందుకు తెచ్చేందుకు మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.